ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరానికి 6 ముఖ్యమైన పోషక పదార్థాలు ప్రతిరోజు కావాలి. అవి 1 విటమిన్స్, 2 మినరల్స్, 3 పీచు పదార్థాలు, 4 పిండి పదార్థాలు, 5 మాంసకృత్తులు, 6 కొవ్వు పదార్థాలు. ఈ 6 పోషక పదార్థాలు శరీరానికి ప్రతిరోజు అందాలి. ఎందుకంటే మనం శరీరాన్ని వాడుకున్నప్పుడు ఇవి 6 పోషకాలు తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు కారుని వాడుకుంటున్నప్పుడు డీజిల్ తగ్గుతుంది, ఇంజిన్ ఆయిల్ తగ్గుతుంది, గాలి తగ్గుతుంది, టైర్ అరుగుతుంది, రేడియేటర్లో నీరు తగ్గుతుంటాయి. ఇవన్నీ వాడే కొద్దీ వస్తువులో ఈ అవసరాల కొద్దీ తగ్గిపోతూ ఉంటాయి. మన శరీరాన్ని వాడుకున్నప్పుడు ఇట్లాంటి 6 పోషకాలు తగ్గుతున్నాయి కాబట్టి తగ్గిన వాటిని మళ్ళీ తిరిగి పూరించడానికి 6 పోషకాలు ఉన్న ఆహారాలు మనం బాగా తినాలి. ఈ 6 పోషకాల్లో మనం 2 పోషకాలని అవసరానికి మించి తింటున్నాం. 2 పోషకాలు మోతాదుకి మించి తినటం వల్ల ప్రాణాంతక జబ్బులు వచ్చేస్తున్నాయి. జీవితకాలం బాధపడేటట్టుగా, నరకాన్ని అనుభవించేటట్టుగా రోగాలు రావడానికి కారణం 2 పోషకాలు ఎక్కువ తింటాం. లోపాలు 4 పోషకాలకు వస్తున్నాయి. లోపాలు వచ్చిన వాటి పోషకాల వల్ల నష్టం కంటే ఎక్కువ తినటం వల్ల వచ్చే వాటి వల్ల నష్టం చాలా ఎక్కువ ఉంది మనకి. ఆ ఎక్కువగా అవసరానికి మించి మోతాదుకి మించి తినే 2 పోషకాలు ఏంటో తెలుసండి? 1 పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్. మోతాదుకి మించి నూటికి 90-95% మంది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటున్నారు. 2వదిగా ఎక్కువైన పోషకం కొవ్వు పదార్థాలు. ఈ 2 బాగా ఎక్కువ అవుతున్నాయి. మరి ఎందుకు ఎక్కువ అవుతున్నాయి, ఎందులో ఇవి ఉంటాయి అనే విషయానికి వస్తే, ఇక పిండి పదార్థాలు ఈ మన శరీరానికి శక్తినిచ్చే, తక్షణ శక్తినిచ్చే ఇంధనం అని చెప్పొచ్చు. 1 గ్రాము పిండి పదార్థం 4 శక్తినిస్తుంది. మనం చేసుకునే పనికి తగ్గట్టు పిండి పదార్థాలు తినాలి. ఇప్పుడు మీరు నీడపట్టును కూర్చుని ఉద్యోగ వ్యాపారం లాగా చేసుకుంటూ వేళ్ళు కదుపుతున్నారనుకోండి కంప్యూటర్ మీద, అలాంటి సిట్టింగ్ జాబ్కి తక్కువ శక్తి సరిపోతుంది. తక్కువ పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ తినాలి. కూలి పని చేసుకుంటున్నారు, బరువు పనులు చేస్తున్నారు, దగ్గర 3,000-4,000 క్యాలరీస్ కావాలి మగవారికి. మరి అలాంటి వారికి ఎక్కువ పిండి పదార్థాలు వాళ్ళు తినాలి. ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు ఏవి? నేచర్లో మనం తినే ఆహారాలు 7 రకాలుగా ఉన్నాయండి. కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు, పండ్లు, చిరుధాన్యాలు, విత్తనాలు, మాంసాహారాలు. ఈ 7 ఆహారాలను మనం తింటున్నాం. కొంతమంది 6 తింటారు, 7 మాంసాహారం జోలికి వెళ్ళని వాళ్ళు ఉంటారు. కానీ 7లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న వాటిని మనం తెలుసుకుని వాటిని తగ్గించి తింటే సరిపోతుంది. ఏమి నష్టం వస్తుందో కార్బోహైడ్రేట్స్ ఎక్కువైతే తర్వాత చెప్తాను. ఈ 7 ఆహారాల్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న 1 ఆహారం ధాన్యాలు. చిరుధాన్యాలు అవ్వచ్చు, వరి ధాన్యాలు అవ్వచ్చు. 67-68% కార్బోహైడ్రేట్స్ ఈ ధాన్యాల్లో యావరేజ్ను ఉంటాయి. అంటే 300 పిండి పదార్థాలే ఏ ధాన్యాన్ని తీసుకున్నా అని గుర్తుపెట్టుకోండి. మీరు దగ్గర మొండి గుర్తయితే అది. అందుకని పిండి పదార్థాలు ఎక్కువ ఉండే చిరుధాన్యాలు బాగా కష్టపడే పనిచేసేవారికి, మన పూర్వీకులకి, హార్డ్ వర్కర్స్కి అవి ప్రాణాన్ని నిలపటానికి, వాళ్ళ బ్రతుకి ఆధారమయ్యాయి. అందుకని మన పూర్వీకులందరినీ రక్షించని పిండి పదార్థాలే, ముఖ్యంగా ధాన్యాలే. అంత కష్టపడి పనిచేసేవారికి అది చాలా అవసరం. ఈ రోజుల్లో వాళ్ళ పనిని మనం వారసత్వంగా తీసుకోవాలా, వాళ్ళు ఎక్కువ తినే అన్నం యొక్క అలవాటుని మనం వారసత్వంగా తీసుకుని కొనసాగిస్తున్నాం. అంచేత తాతల్ని, పేరెంట్స్ నుంచి వచ్చిన అలవాటు గిన్నె పెట్టుకుని, గిన్నె నిండి అన్నం పెట్టుకుని, అన్నం వెళ్ళటం కోసం కూర కొద్దిగా పెట్టుకోవటం మనం అలవాటుగా నేర్చుకున్నాం. అందుకని మధ్యాహ్నం అన్నం, రాత్రికి అన్నం తింటున్నాం. ఇట్లా 2 పూట్ల అన్నం తినేసరికి ఈ కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. మామూలుగా మనకి, మరి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి దగ్గర 300 గ్రాములు మించి కార్బోహైడ్రేట్స్ వెళ్ళకూడదు. బరువు తగ్గాలంటే 100కి మించి వెళ్ళకూడదు, 100-150కి మించి. కానీ మరి ఇది మనం ఎంత తింటున్నామంటే 500-600 గ్రాముల పిండి పదార్థాలు తినేస్తున్నాం. అందుకని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే ధాన్యాలను బాగా తింటున్నాం, అంటే అన్నాలు ఎక్కువ తినేస్తున్నాం. దాంతో రవ్వగా చేసుకుని ఉదయం ఇడ్లీలు, ఉప్మాలు, దోశలు తినేస్తున్నాం. వీటినే పిండి చేసుకుని సాయంకాలం స్నాక్స్ తింటున్నాం, మళ్ళీ రాత్రికి అన్నం తింటున్నాం. రోజు 4 పూటలా పిండి పదార్థాలకి వెళ్ళి ఈ ధాన్యాల మీద ఆధారపడుతున్నాం. అందుకని ఇవి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఈ రూపాల్లో వెళ్ళటం వల్ల ఏమవుతున్నది,
ఇవన్నీ ఈ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మన లోపలికి వెళ్ళాక అరిగి చక్కెరగా మారుతాయి. ఈ చక్కెర రక్తం లోపలికి వెళ్ళాక మనం వాడుకోలేం వెంటనే, ఎందుకంటే తేలిగ్గా కూర్చొని చేసే పని కాబట్టి. ఎందుకని, ఈ చక్కెర పదార్థాలన్నీ కొవ్వుగా మారిపోతాయి. అందుకని మనందరికీ బరువు ఎక్కువ పెరగటానికి ఫస్ట్ ఫ్యాట్ కాదండి, నెయ్యి నూనెలు కాదు, ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవటం వల్ల వెయిట్ పెరుగుతారు. అందుకని పిండి పదార్థాలు ఎక్కువ అవటం వల్ల ఒబిసిటీ, పిండి పదార్థాలు ఎక్కువ అవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు. అందుకని పిండి పదార్థాలన్నీ జీర్ణమయ్యాక చక్కెరగా మారుతాయి. చక్కెర రక్తం లోపలికి వెళ్ళి కూర్చుంటుంది, ఎక్కువ చక్కెర పదార్థాలు కూర్చుంటున్నాయి. అందుకని షుగర్, అందుకని షుగర్ రావటానికి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కారణం. ఎక్కువ చక్కెర పదార్థాలు రక్తంలో ఉంటే దీన్ని లివర్ కన్వర్ట్ చేసి ఫ్యాట్ కింద మారుస్తుంది, కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ చేస్తుంది. అందుకని కొలెస్ట్రాల్, చెడ్డ కొలెస్ట్రాల్ పెరగటానికి ఈ పిండి పదార్థాలు ఎక్కువ తినటమే కారణం. ఫ్యాటీ లివర్ రావటానికి, మరి ఇట్లా ట్రైగ్లిసరైడ్స్ బ్లడ్లో పెరిగిపోవటానికి, వీటన్నిటికీ కారణం ఇవి. అందుకని ఈ రోజుల్లో వయసు రాకుండానే షుగర్ రావటానికి, ఒబిసిటీ రావటానికి, గుండె జబ్బులు రావటానికి, ప్రధాన ప్రాణాంతక సమస్యలన్నీ రావటానికి కారణం పిండి పదార్థాలు ఎక్కువ తింటాం. పిండి పదార్థాలు ఒక్కదాన్ని తగ్గించేస్తే ఈ సమస్యలన్నీ తగ్గుతాయి. నెక్స్ట్ రెండోది ఎక్కువ ఈ ప్రాణాంతక సమస్యలు కలిగించడానికి కారణం చూస్తే కొవ్వు పదార్థాలు. నూనె 50-60 గ్రాములు 65 గ్రాములు ప్రతినిత్యం ఒక మనిషి వాడుతున్నారు, మనకి 20 గ్రాముల కొవ్వు సరిపోతుందండి. అది కూడా ఈ ధాన్యాల్లో ఉన్న కొవ్వు, వేరుశెనగపప్పులు, కొబ్బరి, నువ్వులు, ఈ మినపప్పు, శనగపప్పు, కందిపప్పులో ఉన్న కొవ్వే 20 గ్రాముల మించి ఆటోమేటిక్ ఇండైరెక్ట్గా వెళ్ళిపోతుంది. బయట నుంచి వేసే ప్రతి స్పూన్ ఆయిల్, నెయ్యి, అట్లాగే యానిమల్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా ఇంకా ఎక్సెస్ ఫ్యాట్ అన్నమాట. ఈ ఎక్సెస్ ఫ్యాట్ అవ్వటం వల్ల చెడ్డ కొలెస్ట్రాల్ ఎక్కువ తయారవటం, అట్లాగే ఒబిసిటీ రావటం, హార్ట్లో బ్లాక్స్ రావటం, ఫ్యాటీ లివర్ రావటం, ఇవన్నీ సమస్యలు. ఈ ఫ్యాట్ ఎక్కువ నిల్వ ఉండే కొద్దీ ఇన్ఫ్లమేషన్ వచ్చేసి క్యాన్సర్స్ రావటం, మరి అనేక రకాల ప్రాణాంతక జబ్బులకి, రక్తనాళాలు, ఫ్యాట్ వల్ల కొలెస్ట్రాల్ హార్డ్ అయ్యి పీపీలు రావటానికి, సైలెంట్ కిల్లర్ లాగా మనుషుని చంపే జబ్బులకి కారణం ఈ ఎక్సెస్ ఫ్యాట్, ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్. అందుకని సాధ్యమైనంత వరకు ఇలాంటి పిండి పదార్థాలని, కొవ్వు పదార్థాలని తగ్గించాలి అంటే ఉదయం పూట మీరు ఇడ్లీ, ఉప్మా, దోశలు లాంటి వాటిని కొంచెం పక్కన పెట్టి కొద్దిగా స్ప్రౌట్స్ లాంటివి, సాలడ్స్ లాంటివి, ఫ్రూట్స్ లాంటివి కలుపుకొని బాగా తినండి. కార్బోహైడ్రేట్స్ తగ్గిపోతే ప్రోటీన్, ఫైబర్ ఫుడ్ పెరుగుతుంది. మధ్యాహ్న పూట పుల్కాలు కానీ రొన్న రొట్టెలు, రాగి రొట్టెలు లాంటివి పెట్టుకుని తినేసి రెండు అన్నం మానేసేసి కూరలు ఎక్కువ తినండి, పప్పు ఆకుకూరలు ఎక్కువ తినండి. కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయి, ప్రోటీన్, పోషకాలు బాగా పెరుగుతాయి. రాత్రిపూట ఆహారాల్లో కొంచెం నానపెట్టిన ఎండు విత్తనాలు లాంటివి సాయంకాలం ఏమైనా పెట్టుకుని, పొద్దునే నానబడి సాయంకాలం అలాంటి ఎండు విత్తనాలు తిని ఫ్రూట్స్ తినేసేయండి. అన్నం మానేస్తే కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గిపోతాయి. ఈ విత్తనాల్లో వెళ్ళి మంచి కొవ్వులు, గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, మంచి ప్రోటీన్ వెళుతుంది. అందుకని ప్రోటీన్తో కూడిన కొవ్వులు మంచివి, ప్రోటీన్తో కూడిన కార్బోహైడ్రేట్స్ మంచివి. అందుకని అచ్చంగా తెల్లటి బియ్యం, తెల్లటి రవ్వాలంటే పిండి పదార్థాలు ఒక్కటి తప్ప ఏ పోషకాలు ఉండవు, కాబట్టి అవి నష్టం కలిగిస్తున్నాయి. ఇలా మీరు తింటే ఈ ప్రాణాంతక దీర్ఘ రోగాలు మనకు రాకుండా రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. చెట్టుకు నీళ్ళు ఎక్కువైనా చెట్టు చచ్చిపోతుంది, చెట్టుకు నీళ్లు చాలకపోయినా చెట్టు చచ్చిపోతుంది. అలాగే పిండి పదార్థాలు చాలకపోతే కళ్ళు తిరుగుతాయి, పిండి పదార్థాలు ఎక్కువైతే కూడా ప్రాణాలు తీసేస్తుంది, కొవ్వు ఎక్కువైనా ప్రాణం తీస్తుంది. అందుకని వీటిని తగు మోతాదులో తీసుకునే విధానం మనం అలవాటు చేసుకుంటే మంచిది, పిల్లల్ని అట్లా పెంచుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.